సో హలో గైస్, వెల్కమ్ టు శృతి వరల్డ్. నిన్నటి ఎపిసోడ్ లో వీడియో కాల్స్ తీసుకుంది ఎవరు, అర్జున్ అండ్ శ్రీ సత్య, అండ్ ఫోటో ఫ్రేమ్ తీసుకుంది ఇన్నయ్య. ఇన్నయ్య అయితే చాలా ఎమోషనల్ అయింది, అండ్ వాళ్ళ ఫోటో ఇలా పట్టుకోగానే కుప్పకూలిపోయింది. ఎప్పుడైతే బాలాదిత్య గారు వాళ్ళ పాప వాయిస్ వినగానే కుప్పకూలిపోయారో అలా కుప్పకూలిపోయింది. సో ఆ ఎమోషన్ అనేది చెప్పలేము, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్జున్ విషయంలో కానీ సత్య విషయంలో కానీ వీడియో కాల్లో ఏ మెసేజ్ ఇచ్చారు అంటే, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, 10 కోట్ల మందిలో నువ్వు ఒక ఆయనవు ఇలా ఉన్నావు, నీ పర్సనాలిటీ కానీ అలాగే నీ బిహేవియర్ కానీ ఇంతమందికి ఎగ్జాంపుల్ అవ్వాలి అని చెప్పేసి అర్జున్ వాళ్ళ ఫాదర్ చెప్పిన విషయాన్ని అర్జున్ కొంచెం మైండ్ లో పెట్టుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టుగా అనిపించింది. నువ్వు ఒక అమ్మాయి వెనక పడితే అది కరెక్ట్ కాదు నాన్న, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు ఇక్కడికి, గేమే ఆడు, అది చూసి 10 మంది నేర్చుకోవాలి, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, కానీ ఈ విషయంలో కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది. ఇది అర్థం చేసుకుంటే బెటర్ అర్జున్, లేదంటే అంతే తారుమారు, తక్కడ మారైతుంది కదా. అయితే ఇంకా అర్జున్ విషయంలో ఈ హింట్ ఇస్తే, శ్రీ సత్య విషయంలో నువ్వేం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ ఫుల్గా వాడేసుకుంటున్నావు హస్బెండ్స్ ని అన్నట్టుగా, నువ్వేం మార్చుకోవాల్సిన అవసరం లేదు నాన్న, చాలా బాగా ఆడుతున్నావు, సత్య సత్యలాగానే ఉండాలి, సత్య అందరు తాడ తీయాలి అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళ మమ్మీ మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, నాన్న నేను ఇప్పటి వరకు ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా, సో ఐ లవ్ యూ సో మచ్ అని సత్య చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పని ఆ వర్డ్ ని ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు చెప్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. సో అలా శ్రీ సత్య విషయంలో తనకు చాలా మంచి బూస్టప్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి హెల్త్ ఎలా ఉంది, అసలు తింటుందో లేదో, టాబ్లెట్స్ వేసుకుంటుందో లేదో అనే టెన్షన్ లో అయితే శ్రీ సత్య ఉంది. అంత టెన్షన్ లో ఉన్నప్పుడు బాగానే గేమ్ ఆడుతుంది అనిపించింది, ఎక్కడ ఏ ఫిట్టింగ్ పెట్టాలి, ఎక్కడ ఎవరిని వాడుకోవాలి, బాగా ఆడుతుంది శ్రీ సత్య అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీహాన్ విషయం. శ్రీహాన్ ఏంటి అంటే, పాప మొబైల్ నిజంగా ఎట్లా అనిపించింది, చిన్న పిల్లోడిలాగా అనిపించింది. నాకు రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉందని ముందే చెప్పుకోవచ్చు కదా బిగ్ బాస్, నేను ఏదో ఒక మెసేజ్ తీసుకునేవాడిని కదా బిగ్ బాస్, ఎందుకు బిగ్ బాస్, చాలా ఏడ్చాడు నిజంగా పాపం అనిపించింది. బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఇస్తాడు 5 పాయింట్లు ఇస్తాడు, అందులో లూపులు ఎత్తుకుంటే 10-20 పాయింట్లు దొరుకుతాయి మనకు. ఇంకా బాలాదిత్య గారు ఈ విషయం కూడా అడిగాడు, నేను ఒకవేళ ఇది తీసుకుంటే రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉందా, మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది ముందున్న ఆప్షన్ ఏది సెలెక్ట్ చేయాలని, అంతే. ఇది బిగ్ బాస్ చెప్పే ఆన్సర్. ఒకవేళ అడిగినా చెప్తాడా బిగ్ బాస్, చెప్పడు. ఆఖరికి ఇచ్చేయండి కదా, పెద్ద ఫిట్టింగ్ పెట్టిండు కదా, నామినేషన్లు సేఫ్, అదే నేరుగా నామినేట్ అవ్వాలి అని. సో శ్రీహాన్ విషయంలో జరిగిన ఈ మెసేజ్ కొంచెం పాపం అనిపించింది, బట్ 19th అక్టోబర్ బర్త్డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ వస్తుంది, సో ఆ బాధ కూడా తీరిపోతుంది. సో శ్రీహాన్ విషయంలో జరిగిన ఈ మిస్టేక్ శ్రీహాన్ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎలాగో 2 డేస్ తర్వాత రావచ్చు, ఎందుకంటే ఏదైనా స్పెషల్ అయినప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ దాన్ని చేరుస్తారు మెసేజ్ని, కాబట్టి శ్రీహాన్ విషయంలో కొంచెం పాపం అనిపించింది, ఆలోచించి ఉంటే బాగుండు అనిపించింది. అందుకే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరికి లాస్ అవుతుంది కదా, అది చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు కదా, అప్పుడు ఫస్ట్ ఉన్న పర్సన్ చాలా బాధపడతాడు. నిన్న శ్రీహాన్ విషయంలో అదే జరిగింది. సో మీకేమనిపించింది, నిన్నటి ఎపిసోడ్లో ఎవరిది బాగా అనిపించింది కామెంట్ చేయండి. నా రివ్యూస్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.